ఇక కొండా వర్సెస్ రేవూరి కాంగ్రెస్లో బగ్గుమన్న వర్గ విభేదాలు ధర్మారంలో ఫ్లెక్స్ వివాదం ఎమ్మెల్యే ఫోటో లేదని రగడ మంత్రి ప్రకాష్ రెడ్డి వర్గాల ఘర్షణ పోలీసులపై సురేఖ ఆగ్రహం సీఐ కుర్చీలో కూర్చోవడంపై వివాదం యో గీసుగొండ గీసుగొండానాలో సిఐ కుర్చీలో కూర్చొని పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి మంత్రి సురేఖ మేడం నీ నీకు సంబంధించినటువంటి వాళ్ళు అనుచరులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళకేమో అవమానం జరిగింది వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోయి అక్కడ పోలీస్ చీరలో కూర్కున్నావు కదా మరి నీ నీకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో నీకు సంబంధించిన నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే వరంగల్ జిల్లా ఉందో ఈ ఆ వరంగల్ జిల్లాలో పూర్తిగా అన్నటువంటి పనులు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు అక్కడ ఎంజే ముంగట కడతా ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో అది మల్టీ లెవెల్ హాస్పిటల్ అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ అని చెప్పేసి ఏదైతే అంటారో ఆడ కుర్చేసుకొని చెప్పి ఫస్ట్ ఎందుకంటే అది పేదలకు వైద్యం అని అందుతుంది మీరు ఇచ్చినటువంటి హామీలల్లో ఈ హామీ ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆడ కుర్చేసుకొని కూకొని ఈ ఈ పనులు ఎందుకు చేయట్లేదని చెప్పేసి అడగండి అక్కడ ముందు వరుసలు ఉండాలి ఈ ఏంది ఇక్కడ ఒక ఫోటో లేదని చెప్పేసి ఏంది ఏ ఏం ఫోటోలు కావాలల్లా దేనికి ఆ ఫోటోలు ఫోటోలు లేదన్నందుకే మీరు పోయి నానా రంగా హంగామా చేస్తే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదంటే మరి జనాలు అంత ఏం చేయాలి మీ ఇంటికి వచ్చి కూర్చున్నకు కొన్ని నిలదేయాలని చెప్పు అది సరైనటువంటి పద్ధతి కాదు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం మహిళ అన్నటువంటి ఒక రెస్పెక్ట్ అయితే అందరికి ఉంటుంది కానీ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీకు చెడ్డ పేరు తప్పించి అక్కడ మిగతా అయితే కాదు ఆ నాగ సమంత విషయంలో మాట్లాడి అది ఆగం చేసినావు ఇప్పుడు ఇట్లా ఎలా రేవురు ప్రకాష్ రెడ్డి ఎవరో కాదు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వీళ్ళిద్దరు మాత్రమే ఈ కథ మరి వీళ్ళపా వీళ్ళకి మరి ఎవరు సూచన చేస్తూ ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అసలు ముఖ్యమంత్రి మరి ఏ విధంగా కనీసం మాట్లాడేటువంటి ప్రయత్నమైన అనేది ఈ వర్గ విభేదాలు ఇక్కడ ఒక కారణం కాదు వరంగల్ని కాదు చాలా చోట్ల కూడా ఇట్లాంటి వర్గ విభేదాలు ఉన్నాయి కొన్ని బయటపడతా ఉన్నాయి కొన్ని ఏమో సాటు సాటుకు మాయమైపోతా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి జిల్లా మంత్రి కొండా సురేఖ పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం మంత్రి సురేఖ స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్ళింది దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడంతో కొండా వర్గీయులతో రేవూరు వర్గీయులు వాగ్వాదానికి దిగారు మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ చినిగి ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది మంత్రి వర్గీయుల వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే రేవురు వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిండ్రు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఆడ కొండా సురేఖకు సంబంధించినటువంటి వర్గీయుల మధ్య వాళ్ళకు వాళ్ళ పైన కేసు అయింది ఎట్ట కేసు పెడుతూ బిడ్డ అని చెప్పేసి ఆయన ఇగో పోలీసు వాళ్ళు సీఐలే నిలబడతారు సరే ఏది ఉన్నప్పుడు కూడా మీరు మంత్రి హోదా ఉండొచ్చు కానీ మీరు నేరుగా పోయి సీఐ కుర్చీలో కూర్చోవడం ఇది ఇది సబాబు కాదు ఇది సబాబు కాదు ఇది ఈ ఇంతటితో ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారాలకి పులి స్టాప్ పెట్టండి జర ఈ వివాద వివాదాలకు పులి స్టాప్ పెట్టండి